బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆర్ కృష్ణయ్యను ఆహ్వానించారు. కాగా ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే రాజీనామా చేశారని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆర్ కృష్ణయ్యను ఆహ్వానించారు. అయితే ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే రాజీనామా చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. ఇక మరిన్ని వివరాలు ప్రేమ్ మనకు అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్ణ, మీరన్నట్టుగా నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీసీ నాయకుడు. తాను మొదటి నుంచి కూడా దాదాపు 40 ఏళ్ల నుంచి బీసీ హక్కుల కోసం, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు వాటన్నిటిపై కూడా తాను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు అప్పుడు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సంబంధించినటువంటి రాజ్యసభకు అవకాశం కల్పించారు. దాంతో తాను నిన్న రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత బీసీల కోసం, బీసీ హక్కుల కోసమే నేను రాజీనామా చేశాను, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్ల కోసం తాను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు పొద్దున కొద్దిసేపటి క్రితం నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కొద్దిసేపటి క్రితం ఆర్ కృష్ణయ్యను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి తాను ఆహ్వానించడం జరిగింది. మరొకవైపు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన వారు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఆర్ కృష్ణయ్యను తమ పార్టీలోకి రావాలంటూ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా, కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు డైరెక్ట్ గా కలిస్తే, అటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన నేతలు అగ్రనేతలే తనతో ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక 11 బావుకు తన కార్యాచరణపై బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు తగ్గించినటువంటి రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 3 నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, వీటితో పాటుగా దేశవ్యాప్తంగా బీసీలకు ఉన్నటువంటి డిమాండ్స్ కానీ, బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వాటన్నిటిపై కూడా తాను ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన తర్వాత ఒక కొత్త పార్టీ పెట్టాలా, లేకపోతే బీసీల హక్కుల కోసం ఇదే సంఘంగా కొనసాగాలనే దానిపై కూడా 11 బావుకు తాను మీడియా ద్వారా వెల్లడించే అవకాశం అయితే ఉంది. జోష్ణ, రైట్ రైట్ ప్రేమ్ కుమార్.